డియర్ స్టూడెంట్స్, మనము ఇప్పుడు జనరల్ అవేర్నెస్ విభాగంలోకి వెళ్దాం. బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో అలాగే ఇన్సూరెన్స్ ఎగ్జామినేషన్స్లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనకి ప్రస్తుతం అయితే బ్యాంక్ ఎగ్జామినేషన్స్లో ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ పైన అలాగే జనరల్ అవేర్నెస్ పైన క్వశ్చన్స్ అడగడం లేదు, కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం 50 క్వశ్చన్స్కు ఒక పేపర్ అనేది ఉంటుంది. ఇది చాలా సక్సెస్లో కీలక పాత్ర పోషిస్తుంది. మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఎలాంటివి వార్తాంశాలు సేకరించాలి, ఏవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయినవి అన్నది చాలా కీలకమైనవి. ద బెస్ట్ సోర్స్ ఈ కరెంట్ అఫైర్స్ లేదా జనరల్ అవేర్నెస్కి మనము ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ని ఫాలో కావాలి. ముఖ్యంగా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక నేషనల్ న్యూస్ పేపర్లో మనకి ఎకానమీ సెక్షన్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మనకి నేషనల్ లెవెల్లో వచ్చే న్యూస్ పేపర్స్ ఒకటి పూర్తిగా పాలిటిక్స్ లేదా నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేసే పేపర్స్తో పాటు ఎకానమీ లేదా బిజినెస్ను డిస్కస్ చేసే న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి. బిజినెస్ లైన్ లేదా బిజినెస్ స్టాండర్డ్ ఇట్లాంటి పేపర్స్ని కూడా మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కరెంట్ అఫైర్స్కి అంతగా ప్రాధాన్యం లేదు, కేవలం 4 నుంచి 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తూ ఉంటాయి. కాబట్టి బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రిపరేషనే అక్కడ కరెంట్ అఫైర్స్కు సరిపోతుంది. ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం అనేది లేదు. మరి మనకి ఈ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉంటాయంటే, ముందుగా ఇంటర్నేషనల్ ఇష్యూస్ డిస్కస్ చేస్తాం. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే మళ్ళీ మనకు 2 అంశాలుగా విభజించుకోవాలి. ఒకటి వేరియస్ కంట్రీస్లో జరిగే డెవలప్మెంట్స్, అవి ఏ మేరకు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పి చూడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా ఎలక్షన్స్ మనకి 2016 నవంబర్లో జరిగాయి. ఈ అమెరికా ఎలక్షన్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారింది. మోర్ ఓవర్, అమెరికా దేశానికి కాబోయే అధ్యక్షుడు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేయొచ్చు. అంటే అమెరికా అధ్యక్ష పదవి దక్కించుకున్న వారు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తాయి. కాబట్టి ఆ దేశంలో జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశం మనకు కీలకమైందే. అంటే ఎలాంటి అంశాలు ఫోకస్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశంలో మనకి ఎన్ని పార్టీలు ఎక్కువగా పోటీలో ఉన్నాయి, ఇవన్నీ. అంటే కరెంట్ డెవలప్మెంట్ అనేది ఇష్యూ అయితే దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అన్నది మనకి జనరల్ అవేర్నెస్లో భాగంగా ఉంటుంది. ఏ దేశంలో 2016 ఎలక్షన్స్ ఎక్కువగా జరిగాయి అని చెప్పి అడిగితే అమెరికా, యుఎస్, అంటే చాలా దేశాల్లో జరిగే మనకు హాట్ టాపిక్గా మారింది మాత్రం యుఎస్ అని చెప్పొచ్చు. అలాగే దాంట్లో డీప్గా వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ సేకరిస్తే దాన్ని మనము జనరల్ అవేర్నెస్గా పరిగణించవచ్చు. అంటే ఎగ్జాంపుల్, ఏ పార్టీల మధ్య ఎక్కువగా పోటీ జరిగిందంటే డెమోక్రాట్స్ రిపబ్లిక్స్. డెమోక్రాట్ సంబంధించిన అభ్యర్థి ఎవరు అంటే హిల్లరీ క్లింటన్. మరి ఒక ప్రధాన పార్టీకి సంబంధించి ఒక మహిళ అభ్యర్థిగా నిలబడడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. అది టాపిక్గా అడగవచ్చు. అలాగే 70 ఏళ్ల వయసులో ట్రంప్ ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇంత ఎక్కువ ఏజ్ ఉండే వ్యక్తి ఒక దేశానికి ఎన్నికవడం అనేది ఇదే మొట్టమొదటిసారి. అది కూడా ప్రశ్నగా మారవచ్చు. ఇట్లా డిఫరెంట్ యాంగిల్స్లో లోతుగా వెళ్ళే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఇష్యూ. మరొక ఇష్యూకి వద్దాం. నార్త్ కొరియాలో మనకి రెగ్యులర్గా టెస్ట్ చేస్తూ ఉన్నారు, మిజైల్ టెస్ట్స్. ఇది అనేది ఒక ప్రపంచ శాంతికే విఘాతం లాంటిది. ముఖ్యంగా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అలాగే సౌత్ కొరియాకి యుఎస్ నుంచి ఎక్కువగా సపోర్ట్ వస్తూ ఉంటుంది. అలాగే నార్త్ కొరియాకి చైనా రష్యా దేశం నుంచి సపోర్ట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాల మధ్య సంబంధాలు అనేవి ఒక రకంగా దెబ్బతింటే కాన అది మొత్తం ప్రపంచ శాంతిని ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. కాబట్టి అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఏ తేదీన అది టెస్ట్ చేసింది, అట్లాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో రావట్లేదు. డేట్ బేస్డ్ క్వశ్చన్స్కి కాలం చెల్లిందని చెప్పొచ్చు. కాకపోతే మనం 2016 పరిశీలిస్తే ఇది నార్త్ కొరియా అనేది ఒక హైడ్రోజన్ టెస్ట్ కూడా చేసింది. సో డిఫరెన్స్ ఏంటి, హైడ్రోజన్ టెస్ట్కి మిజైల్ టెస్ట్కి డిఫరెన్స్ ఏంటి, లేదా హైడ్రోజన్ టెస్ట్కి న్యూక్లియర్ టెస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి అడగవచ్చు. అంటే కరెంట్ డెవలప్మెంట్కి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది లోతుగా అడుగుతూ ఉంటారు. లేదు, 2016 మరో కంట్రీ న్యూస్లో ఉంది, అది ఏంటంటే బ్రెజిల్. ఒక అంశం కాదు, చాలా అంశాలకు సంబంధించి మనకు బ్రెజిల్ అనేది న్యూస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్ అలా పారాలింపిక్స్ ఆ దేశాన్ని నిర్వహించారు. అలాగే ఆ దేశ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్, మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు ఆ దేశానికి, షీ వాజ్ ఇంపీచ్డ్, ఆమె అభిశంసనకు గురయ్యారు. అట్లాగే
ఆ దేశంలో జికా వైరస్ బాగా స్ప్రెడ్ అయింది. ఈ మూడు అంశాలకు సంబంధించి బ్రెజిల్ దేశము మనకి 2016లో న్యూస్లో నిలబడింది. కాబట్టి ఆ డెవలప్మెంట్స్ అన్నీ మనం పరిశీలించాలి, ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని ఇది ప్రభావితం చేశాయి. జికా వైరస్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. అలా ఎక్కువ ప్రభావితమైన దేశం ఏది అని చెప్పి అడగవచ్చు. అలాగే ఒలింపిక్స్ పారాఒలింపిక్స్ అనేది ఒక దేశానికి కానీ ఒక ఖండానికి కానీ సంబంధించినవి కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు దాదాపు 203 దేశాలు ఈ క్రీడల్లో పోటీ పడ్డాయి. అంత పెద్ద ఈవెంట్ అది కాబట్టి అక్కడ జరిగింది కాబట్టి ఆ దేశానికి సంబంధించిన రాజధాని దాని కరెన్సీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఇప్పుడు ఈ అభిశంసన గురైంది అని ఒకటి చెప్పాను, ఆ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలు. ఇదే డెవలప్మెంట్ మనకు దక్షిణ కొరియాలో కూడా జరిగింది. దక్షిణ కొరియాలో కూడా ఆ దేశపు తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గున్య హై ఆవిడ కూడా ఇంపీచ్ అయ్యారు, అంటే అభిశంసన గురయ్యారు. అంటే అభిశంసన అనే ఒక అంశం తీసుకొని ఏ దేశాల్లో ఇది జరిగింది, ఏమేమి రిలవెన్స్ ఉంది అని చెప్పి కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఇష్యూస్ వారీగా మనం న్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి, దేశాల వారీగా కూడా న్యూస్ని కలెక్ట్ చేసుకోవాలి. లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది పెరిగే కొద్దీ మనకు ఆ యాంగిల్స్లోనే క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్లో వేరియస్ కంట్రీస్లో జరిగే డెవలప్మెంట్స్ని మనము పరిశీలించాలి. అట్లాగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఇందులో మళ్ళీ రెండు రకాలు పరిశీలించాలి. ఒకటి ఇండియా భాగంగా ఉన్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఇండియా భాగంగా లేని ముఖ్యమైన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G20 సమావేశం జరిగింది మనకు 2016లో చైనాలో జరిగింది, ఇందులో ఇండియా భాగంగా ఉంది. అలాగే ఇండియా భాగంగా లేని కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, G7 కూటమి కావచ్చు, ఇందులో ఇండియా భాగం లేదు. అయినప్పటికీ అమెరికా రష్యా లాంటి అగ్రదేశాలు ఉన్న నేపథ్యంలో అందులో జరిగే ఆ సమావేశంలో జరిగే లేదా అక్కడ తీసుకునే నిర్ణయాలు అన్నది మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి అలాంటి మనము కీలకమైన వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్నేషనల్ సమావేశం, అలాగే ఇండియా భాగంగా ఉన్న బ్రిక్స్ సమావేశం తీసుకుంటే అది లాస్ట్ ఇయర్ మనకి గోవాలో జరిగింది, 2016లో మనకి గోవాలో నిర్వహించారు. అలాగే బిమ్స్టెక్ సమావేశం కూడా సేమ్ గోవాలోనే అదే తేదీల్లో నిర్వహించారు, ప్యారలల్గా జరిగాయి. ఇందులో మనం ముఖ్యంగా సమావేశాల్లో తెలుసుకోవాల్సింది డేట్స్ కానీ వెన్యూస్ కానీ అంతకన్నా ఇంపార్టెంట్ అక్కడ తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాలు. అలాగే ప్రతి సమావేశానికి ఒక థీమ్ ఉంటుంది, ఇతివృత్తం అని చెప్తాం. ఆ ఇతివృత్తం పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2016లో బ్రిక్స్ సమ్మిట్కి ఇతివృత్తం ఏంటి, లేదా G20 సమావేశానికి ఇతివృత్తం ఏంటి, లేదా G20 సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి, బ్రిక్స్ సమావేశం తీసుకున్న నిర్ణయం ఏంటి, నిర్ణయాలపైనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అలాగే మనం ఏ సమావేశం జరిగినా అంతకుముందు ఎక్కడ జరిగింది తర్వాత ఎక్కడ జరగబోతుంది అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2016లో గోవాలో బ్రిక్స్ సమావేశం జరిగింది, సేమ్ టైం 2015లో ఎక్కడ జరిగింది కూడా తెలుసుకోవాలి. అలాగే 2017లో ఎక్కడ జరగబోతుంది కూడా తెలుసుకోవాలి. ఈ మూడు సంవత్సరాలు, జరుగుతున్న సంవత్సరం, అంతకుముందు సంవత్సరము, జరగబోతున్న సంవత్సరము, ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్యూచర్ ఈవెంట్స్, పాస్ట్ ఈవెంట్స్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఫస్ట్ సమ్మిట్ కూడా తెలుసుకుంటే మంచిది. అంటే బ్రిక్స్ సమావేశము 2015లో 2017లో అలాగే ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఈ అంశాలు తెలుసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఇండియా భాగంగా ఉంటే ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది కూడా తెలుసుకోవాలి. ఇలా లోతుగా అధ్యయనం చేయడం వల్ల జనరల్ అవేర్నెస్పై పూర్తిగా మనకి పట్టు వస్తుంది. ఇక ఇంటర్నేషనల్ ఈవెంట్స్లోనే మరొక యాంగిల్ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఏ దేశం గురించి అవుతున్నామో ఆ దేశానికి, భారతదేశానికి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి, అట్లాగే ఏవైనా ఇటీవలి కాలంలో ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్స్ జరిగాయా లేదా చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెరికా గురించి డిస్కస్ చేసాం, అమెరికాకి ఇండియాకి ఇటీవలి కాలంలో LEOMA అగ్రిమెంట్ అని ఒకటి జరిగింది, లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఈ అగ్రిమెంట్ గురించి మనం చదవాల్సి ఉంటుంది. అలాగే US ఇటీవలి కాలంలో ఇండియాని మేజర్ డిఫెన్స్ పార్ట్నర్గా గుర్తించింది, ఇది కూడా మనము ఐడెంటిఫై చేసుకోవాలి. దీనికి సంబంధించి భారత్కు వచ్చే లబ్ధి ఏంటి, భారత్కి ఏ మేరకు ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనము అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అట్లాగే లాస్ట్ ఇయర్ మనకి జపాన్ తోటి, ఆ తర్వాత వియత్నాం తోటి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ఎంతవరకు అవసరము, ఇప్పటివరకు ఎన్ని దేశాలతో అది కుదిరింది, దీనివల్ల ఇండియాకు కలిగే ప్రయోజనం ఏంటి, ఇన్ని యాంగిల్స్ని మనం టచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ఇంటర్నేషనల్ టాపిక్లోనే మనం ఏమేం చేసామంటే వేరియస్ కంట్రీస్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, పాయింట్ వన్, సెకండ్ సమ్మిట్స్, ఇందులో మళ్ళీ ఇండియా పార్ట్గా ఉంది, ఇండియా పార్ట్గా లేదు, థర్డ్ ఆయా దేశాలతో ఇండియా అగ్రిమెంట్స్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అగ్రిమెంట్స్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి.
జరిగే ప్రతి అగ్రిమెంట్ని ఎగ్జామినేషన్స్లో అడగరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఎక్కడ దేశానికి వెళ్ళిందంటే ఈ ఉగ్రవాద నిరోధక ఒప్పందం జనరల్గా జరుగుతూ ఉంటుంది, ప్రతి దేశంతో జరుగుతూ ఉంది. టెర్రరిజం చెక్ పెట్టే దిశగా ప్రతి సమావేశంలోనూ ఇది భారతదేశం ప్రస్తావిస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతదేశం అనేది ఒక విక్టిమ్, ఈ టెర్రరిజానికి ఒక విక్టిమ్గా ఉంది కాబట్టి ఇట్లాంటివి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్స్ మాత్రమే మనము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ సంబంధించిన టాపిక్స్. అలాగే నేషనల్, నేషనల్లో మనం జరిగే ఈవెంట్స్ని పొలిటికల్ అని, కల్చరల్ అని, సోషల్ ఇష్యూస్ అని డివైడ్ చేసుకోవచ్చు. పొలిటికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్, ఇందులో మనం కేవలం ఏ రాష్ట్రంలో ఇప్పుడు మనకి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది అని చెప్పి అంతవరకు పరిమితం అయితే సరిపోదు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారం అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్నది బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్ళగలగాలి. ఈ తమిళనాడుకు ముందు మనకు దాదాపు ఇలాంటి పరిస్థితే అరుణాచల్ ప్రదేశ్లో వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎలా జరిగింది ఈ మార్పు అనేది, ఒక పార్టీ సభ్యులందరూ ఇంకో పార్టీకి ఎలా డిఫెక్ట్ కాగలిగారు, డిఫెక్ట్ అయితే దాని రిలెవెన్స్ ఏముంటుంది కాన్స్టిట్యూషన్లో, యాంటీ డిఫెక్షన్లా ఏం చెప్తుంది, యాంటీ డిఫెక్షన్లా ఏ అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేశారు, ఇట్లాంటి అంశాలన్నీ మనం లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవి ఈ నేషనల్ అంశంలో. అలాగే కల్చరల్ ఈవెంట్స్ కూడా నేషనల్లో ఉంటాయి. కల్చరల్ ఈవెంట్స్ అంటే మనకి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ అని చెప్పి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. వెన్యూ ఇంపార్టెంట్, గతంలో ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్, ఫ్యూచర్లో జరగబోయే ఇంపార్టెంట్. అలాగే ఇటువంటి ఈవెంట్స్లో ముఖ్యంగా మనకు ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు, ఏమైనా బుక్స్ రిలీజ్ అయితే ఆ బుక్స్ సంబంధించిన ఆథర్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులోనే మనం సోషల్ ఇష్యూస్ కూడా తీసుకోవాలి. జనరల్గా సెన్సస్ డిపార్ట్మెంట్ మనకి డిఫరెంట్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు అలాంటి స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసినా అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కంపోజిషన్ ఇంత ఉంది, ఎస్టీ కంపోజిషన్ ఇంత ఉంది, హిందూ కంపోజిషన్ ఇంత ఉంది అని చెప్పి రిలీజ్ చేయొచ్చు. లేదా వేరే డేటా కూడా రిలీజ్ చేయొచ్చు. క్రైమ్ రేట్ పెరుగుతున్న దానికి సంబంధించి మనకి ఎన్సీఆర్బి చాలా రెగ్యులర్గా డేటా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ డేటా అంతా మనము కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా పేపర్ చదివినప్పుడు మాత్రమే వీటిని కలెక్ట్ చేయడం అనేది మనకు ఈజీగా ఉంటుంది. ఇవి నేషనల్ ఇష్యూస్కి సంబంధించి. ఎకానమీ, బ్యాంక్ ఎగ్జామ్ కానీ ఇన్సూరెన్స్ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది చాలా చాలా కీలకం. 50 క్వశ్చన్స్ వస్తాయనుకుంటే దాదాపుగా 30 క్వశ్చన్స్ ఈ ఒక్క అంశానికి సంబంధించి మాత్రమే వస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనకు డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో అగ్రికల్చర్ సెక్టార్, అందులో వస్తున్న మార్పులు, అట్లాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అందులో వస్తున్న మార్పులు, అట్లాగే మనకి ఇండస్ట్రీ సెక్టార్ అందులో వస్తున్న మార్పులు, నెక్స్ట్ మనకి బ్యాంకింగ్ సెక్టార్ చాలా కీలకం, బ్యాంకింగ్ సెక్టార్ అందులో వచ్చిన మార్పులు, అలాగే బ్యాంక్స్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ మనం విడివిడిగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుంటే గవర్నమెంట్ ఇటీవలి కాలంలో అగ్రికల్చర్ సెక్టార్ బూస్ట్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016లో మనకు ప్రైమ్ మినిస్టర్ ఫసల్ భీమా యోజన డిక్లేర్ చేసింది. ఇది ఏంటి, ఎలా వచ్చింది, ఇది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పి చూడొచ్చు. అలాగే డీమానిటైజేషన్ జరిగిన తర్వాత రైతులకు ఎంత పీరియడ్ ఈ ఇంట్రెస్ట్ వేవర్ అనేది వచ్చింది, వడ్డీ మినహాయింపు ఎన్ని రోజులకు వర్తించింది, ఇట్లాంటి అంటే ఇవి అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించినవి. ఎకానమీకి కూడా దీనికి రిలెవెన్స్ అనేది ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ క్వశ్చన్స్ ఈ ఏరియాస్ నుంచే వస్తాయి. అలాగే ఇండస్ట్రీ సెక్టార్ తీసుకుంటే మనము ఇండస్ట్రీ సెక్టార్లో లేటెస్ట్గా ఇండస్ట్రీ సెక్టార్ బూచుకు సంబంధించి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, అంటే మేక్ ఇన్ ఇండియా తీసుకోండి. మేక్ ఇన్ ఇండియా అంటే ఏంటి, అది ఇండస్ట్రీ సెక్టార్కి ఏ విధంగా రిలెవెన్సు. ఆ తర్వాత గవర్నమెంట్ ఎంఎస్ఎంఈ పాలసీ ఎలా ఉంది, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఇరిగేషన్, ఆ పాలసీ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తుందా, సాఫ్ట్వేర్ రంగం అనేది ఎలా ఉంది, ఇట్లాంటి అంశాలన్నీ పరిశీలించాల్సి ఉంటుంది. సో అలాగే ఈ ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఇంకా చాలా చాలా కీలకమైనది. ముఖ్యంగా ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. మానిటరీ పాలసీలో మనకు డిఫరెంట్ రేట్స్ అనేవి ఉంటాయి. పాలసీ రేట్స్ అంటాం, రిజర్వ్ రేషియోస్ అంటాం. పాలసీ రేట్స్లో మనకి రేపో రేట్, బ్యాంక్ రేట్, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎలా మారుతుంది, ఎలాంటి సమయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తూ ఉంది అనేది ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో కేవలం రేట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేవాళ్ళు, కానీ ఇప్పుడు క్వశ్చనింగ్ అనేది వై అన్న కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది. అంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్ వై రేపో రేట్ హ్యాస్ నాట్ బీన్
చేంజ్డ్ అని చెప్పి అడగవచ్చు. అంటే రేపో రేట్ ఎందుకు మారడం లేదు, మరి రేపో రేట్ ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది, ఎప్పుడు మారుతుంది అని తెలుసుకోవాలంటే ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవాలి, ద్రవ్యోల్పణం అని చెప్తాను తెలుగులో, దాని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇష్యూకు సంబంధించి ప్రాథమిక స్థాయికి వెళ్ళి అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని ఈ అంశాలన్నీ మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అట్లాగే ఆర్బీఐ తీసుకునే ఇతర నిర్ణయాలు బ్యాంకింగ్ రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి కూడా చదవాలి. అట్లాగే ఇండివిజువల్ బ్యాంక్స్ కూడా కొత్త కొత్త స్కీమ్స్ ప్రవేశపెడుతూ ఉంటాయి, కొత్త కొత్త ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కూడా కొన్ని రెవల్యూషన్స్ తీసుకొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అయితే నార్మల్ న్యూస్ పేపర్స్లో కేవలం మేజర్ సెక్టార్స్ మాత్రమే డిస్కస్ చేస్తారు, అగ్రికల్చర్ సెక్టార్ కావచ్చు, సర్వీస్ సెక్టార్ కావచ్చు, లేదా బిజినెస్ కావచ్చు, ఈ మేజర్ అంశాలు మాత్రమే ఉంటాయి. కానీ మనము స్పెషల్ బిజినెస్ పేపర్ చదవడం వల్ల బ్యాంకింగ్ సెక్టార్లో జరిగే మార్పులు సూక్ష్మస్థాయి వరకు వాళ్ళు మనకు ఇస్తారు కాబట్టి మనం ఆయా పేపర్లను కూడా చదవాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఎకానమీ సెక్టార్ సంబంధించి. అలాగే ఇందులో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో మనకి ఈ ఎఫ్డిఐస్లో డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు తన విధానాల ద్వారా మార్పు చేర్పులు చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎంత మేరకు ఎఫ్డిఎస్ అలో చేస్తారు, డిఫెన్స్ సెక్టార్లో ఎంత మేరకు అలో చేస్తారు, ఏ సెక్టార్లో అలో చేస్తారు, అసలు ఏ సెక్టార్లో అలో చేయరు, ఇవన్నీ అభ్యర్థి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా కొత్త డెవలప్మెంట్ రాగానే ఎంబడే దాన్ని బ్యాక్గ్రౌండ్స్తో పూర్వపరాలతో సహా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని గవర్నమెంట్ వెరీ ఫ్రీక్వెంట్గా ప్రతి వారంలో లేదా 10 రోజుల్లో ఒకసారి ఎఫ్డిఎస్కి అనుమతి ఇస్తుంది, ఒక 800 crore ఎఫ్డిఎస్కి అనుమతి ఇచ్చింది అని చెప్పి వస్తుంది. అలాంటివి మనం చదువుకోవాల్సిన అవసరం లేదు, కంపెనీస్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ పాలసీస్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ ద ఇట్లాంటి డెవలప్మెంట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదని గుర్తుంచుకోవాలి. ఇవి ఎకానమీ. అలాగే ఎకానమీ స్పేర్కు సంబంధించి కీలకమైన పొజిషన్స్లో ఉండే వాళ్ళ పేర్లు అన్నీ మనం తెలుసుకోవాలి. మన ఎకానమీ అనేగానే బ్యాంకింగ్ సెక్టార్, ఆర్బీఐ, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్స్, అలాగే మనకి నీతి ఆయోగ్. మన గతంలో ప్లానింగ్ కమిషన్ ఉండింది, ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ వచ్చింది. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరు ఉంటారు, డిప్యూటీ చైర్మన్ ఎవరు ఉన్నారు ప్రస్తుతం, అలాగే దానికి సీఈఓగా ఎవరు ఉన్నారు, అట్లాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ సెక్రటరీ, ఇవి మాత్రమే కాకుండా సెబి, అట్లాగే ఐఆర్డిఏ, ఇట్లా అంటే ఎకానమీ రంగానికి సంబంధించిన అన్ని వ్యవస్థలకు ప్రస్తుతం హూ ఈస్ హూ అని చెప్పి ఒక్క మాటలో చెప్పొచ్చు. అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్స్లో కనీసం 2 నుంచి 4 క్వశ్చన్లు ఈ ఎకానమీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తూ ఉంటాయి. అలాగే ఇంటర్నేషనల్ మార్పులు, అలాగే ఇంటర్నేషనల్ బాడీస్ ఇచ్చే రిపోర్ట్స్ కూడా ఎకానమీకి చాలా చాలా ఇంపార్టెంట్. వరల్డ్ బ్యాంక్ రెగ్యులర్గా వరల్డ్ ఎకానమీకి సంబంధించి రిపోర్ట్ ఇస్తుంటుంది. ఇది 2 రకాలుగా చదవాల్సి ఉంటుంది. ప్రపంచానికి సంబంధించిన ఎకానమీ ఎలా ఇచ్చింది, ఆసియాకు సంబంధించినది ఏమిచ్చింది, ఇండియాకు సంబంధించింది ఏమిచ్చింది అని చెప్పి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇటీవల కాలం చూస్తే మనం ఇండియా మనకు వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, డీమానిటైజేషన్ అనేది ఇండియా జీడిపి గ్రోత్కి ఎఫెక్ట్ లేదు అని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. కానీ అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనే మరొక ఆర్థిక సంస్థ ఉంది, ఈ సంస్థ మాత్రము డీమానిటైజేషన్ ఎఫెక్ట్ ఉంది, ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్ అనే ఒక స్టేటస్ని కోల్పోయింది దీనివల్ల అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. అంటే 2 వరల్డ్ బాడీస్ 2 డిఫరెంట్ రిపోర్ట్స్ ఇచ్చాయి, అది మనం గుర్తించగలగాలి. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీ హ్యాస్ టోల్డ్ దట్ ఇండియా విల్ లూజ్ ఇట్స్ ఫాస్ట్ డెవలపింగ్ నేషన్ స్టేటస్ ఆఫ్టర్ డీమానిటేషన్ అని చెప్పి అడగవచ్చు. అంటే ఇలాంటి అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రిపోర్ట్స్ అన్నవి మనకు చాలా చాలా కీలకం. ఏ సంస్థలు ఇస్తాయి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇస్తుంది, వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది, అట్లాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా మనకి ఈ రిపోర్ట్స్ అనేవి ఇస్తుంది. ఈ రిపోర్ట్స్లో ఉండే అంశాలు కూడా చాలా కీలకం, పర్టికులర్గా ఇండియా గురించి అవి ఏం చెప్పాయి అని చెప్పి తెలుసుకోవాలి. అట్లాగే ఎకానమీలో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన మరొక అంశము ర్యాంక్స్. మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చాలా ర్యాంక్స్ ఇస్తుంది, గ్రోత్ ఇండెక్స్, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ ఇండెక్స్ అని. అట్లాగే వరల్డ్ బ్యాంకు కూడా ర్యాంక్స్ ఇస్తుంది, కరప్షన్ ఇండెక్స్లో ఇండియా ఎక్కడ ఉంది, ఇట్లాంటివన్నీ. దాంట్లో టాప్ ప్లేస్లో ఉండే కంట్రీ ఇండియా ఏ ర్యాంకులో ఉంది, ఇవి 2 మాత్రం తెలుసుకుంటే మనకు సరిపోతుంది. ఎకానమీలో మనకు ఇవన్నీ ప్రిపేర్ అయినప్పుడే పరిపూర్ణత అనేది వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో కూడా మళ్ళీ మనకి డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈ 3 కూడా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. స్పేస్ టెక్నాలజీలో మనం ముఖ్యంగా ఇస్రో చేపట్టే ఎక్స్పెరిమెంట్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ స్పేస్ టెక్నాలజీలో ఏదైనా
శాటిలైట్ లాంచ్ చేసినప్పుడు దాని బరువు, దాని లెంత్, దానికైనా ఎక్స్పెండిచరు అవి ఎక్కువ కలెక్ట్ చేస్తారు. ఇవి ఎంత మాత్రం మనకు ఎగ్జామినేషన్స్ అడగరు, పర్పస్ మాత్రమే అడుగుతారు. అంటే ఒక శాటిలైట్ లాంచ్ అయింది అంటే దాని పర్పస్ ఏంటి, అది కమ్యూనికేషన్ శాటిలైటా లేకపోతే రిసోర్స్ శాటిలైటా, ఇది మాత్రమే మనకు ప్రశ్నగా వస్తుంది. అంతేగాని అది ఈ బరువు దానికైన వ్యయం గురించి ఎక్కడ కూడా మనకు ప్రశ్న అనేది ఉండదు. సో పర్పస్ మాత్రమే మనం సేకరించాలి, అలాగే డేట్స్ కూడా గుర్తుంచుకుంటే మంచిది. అయితే ఇటీవలి కాలంలో మనకు డేట్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా మేరకు తగ్గిపోయాయి. అలాగే ఈ ఎక్స్పెరిమెంట్స్ కూడా ల్యాండ్ మార్క్ ఉన్నప్పుడే మనము గుర్తుంచుకుంటే ఇంకా మంచిది. అంటే ఏదైనా స్పెషాలిటీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫిబ్రవరిలో 2017లో ఇస్రో మనకి మోర్ దాన్ 100 శాటిలైట్స్ ఒకే ఎక్స్పెరిమెంట్లో లాంచ్ చేయబోతుంది, ఇది గ్రేట్ అచీవ్మెంట్. అమెరికా, రష్యా లాంటి సైంటిఫిక్గా అడ్వాన్స్డ్గా ఉండే నేషన్స్ కూడా ఇది సాధ్యం కాలేదు. ఇస్రో దాన్ని ఇప్పుడు చేపట్టబోతుంది. ఇందులో మనము డిఫరెంట్ పాయింట్స్ని చాలా తెలివిగా క్రోడీకరించుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రతి శాటిలైట్ బరువు కానీ దానికన్నీ వ్యయం కానీ గుర్తుంచుకోవడం ఎవరికి సాధ్యం కాదు. సో ఇందులో డిఫరెంట్ సెట్ ఆఫ్ శాటిలైట్స్ ఉంటే వాటి పర్పస్ ఏంటి, ఏ దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ ఉన్నాయి, ఇట్లాంటి అంశాలన్నీ మనము కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది స్పేస్కు సంబంధించి. అలాగే ప్రపంచంలో ఇతర దేశాలు కూడా ఏమైనా స్పేస్కు సంబంధించి మేజర్ అచీవ్మెంట్స్ చేసి ఉండి ఉంటే వాటిని కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలి కాలంలో చైనా వరల్డ్ ఫస్ట్ హ్యాక్ ఫ్రీ శాటిలైట్ని లాంచ్ చేసింది. అది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే రీసెంట్లీ లాంచ్డ్ హ్యాక్ ఫ్రీ శాటిలైట్ అని, అంటే క్వాంటమ్ శాటిలైట్ లాంచ్ అయింది ఇటీవలి కాలంలో, ఎవరు లాంచ్ చేశారు. అలాగే ఇటీవలి కాలంలో జపాన్ మనకి స్పేస్ జంక్ని కలెక్ట్ చేయడానికి ఒక శాటిలైట్ లాంచ్ చేసింది, ఆ ఎక్స్పెరిమెంట్ అనేది కాస్త ఫెయిల్ అయిపోయింది, అయినప్పటికీ కూడా అది క్వశ్చన్గా మనకు మారే అవకాశం ఉంది. ఇట్లా సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ని మనం పరిశీలించాలి. సెకండ్ స్టెప్ డిఫెన్స్. డిఫెన్స్ సంబంధించి మనకి రెగ్యులర్గా డిఫెన్స్ డిపార్ట్మెంటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ అంటే ఐ మీన్ ఇవి మన మిజైల్ టెస్ట్లు, అగ్ని, పృథ్వీ, ఇవన్నీ ఇవి టెస్ట్ చేసిన ప్రతిసారి నోట్ చేసుకొని మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా కొత్త ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్ ఉంటే తప్ప ఆ క్వశ్చన్స్ అడగరు. కాకపోతే మిజైల్స్ అనేవి ల్యాండ్ టు ల్యాండా, ల్యాండ్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ల్యాండ్, ఇట్లాంటి అంశాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏది ఏ తరహా మిజైల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు డిఫరెంట్ మిజైల్స్ ఉన్నాయి, ల్యాండ్ టు ల్యాండ్, ల్యాండ్ టు వాటర్, వాటర్ టు ల్యాండ్, వాటర్ అట్లాంటి, ఏది ఏ కోవకు చెందింది అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రీక్వెంట్గా డిఫెన్స్ డిపార్ట్మెంట్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా చేసే టెస్ట్ అని మనకి ఎగ్జామినేషన్స్ అడిగే సందర్భాలు చాలా చాలా తక్కువ, ఇంతవరకు ఎప్పుడు అలా అడగలేదు. అలాగే బయోటెక్నాలజీ, ఇటీవలి కాలంలో మనకు బయోటెక్నాలజీ గురించి చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. నేను ఇంతకుముందే బ్రెజిల్ గురించి చెప్పినప్పుడు డిస్కస్ చేసాను, జికా వైరస్, ఇందులో దానికి సంబంధించిన అంశాలన్నీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంలోకి వస్తాయి. అంటే జికా వైరస్ ఏ దేనివల్ల స్ప్రెడ్ అవుతుంది, దీనివల్ల వచ్చే డిసీజ్ ఏంటి, అట్లాగే నేను అప్పుడే చెప్పాను 4 ఈ జికా వైరస్ రావడం వల్ల మనకి ఎమర్జెన్సీ విధించారు, హెల్త్ ఎమర్జెన్సీ WHO డిక్లేర్ చేసింది. ఇలా డిక్లేర్ చేయడం ఎన్నోసారి, గతంలో డిక్లేర్ చేసినప్పుడు ఏ డిసీజెస్కు చేశారు, ఇట్లాంటి అంశాలని క్రోడీకరించుకోవాల్సి ఉంటుంది. అట్లాగే వ్యాక్సిన్స్, కొత్త కొత్త వ్యాక్సిన్స్ ఏమేమి వస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అట్లాగే గవర్నమెంట్ ఏదైనా వ్యాక్సిన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తే అది కూడా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంద్రధనుష్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మనకి లాంచ్ చేసింది, అది కూడా ఇందులో భాగంగా చదువుకోవాల్సి ఉంటుంది. సో 3 ఏరియాలు మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చూడాలి, స్పేస్, డిఫెన్స్, బయోటెక్నాలజీ, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్కు సంబంధించి, మనకు జరిగే ప్రతి స్పోర్ట్ ఈవెంట్ క్వశ్చన్గా మారదు, రిలెవెన్స్ని అర్థం చేసుకో. ప్రపంచ దేశాలు ఎక్కువగా పాల్గొనే స్పోర్ట్స్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇటీవలి కాలంలో మనకు ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ జరిగింది, అది చాలా ఇంపార్టెంట్. అట్లాగే పెద్ద పెద్ద టోర్నీస్ జరిగినప్పుడు మనకి బ్లైండ్ వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది, అట్లాగే 2020 వరల్డ్ కప్ క్రికెట్ జరగవచ్చు, కబడ్డీ టోర్నమెంట్ జరిగింది 2016లో, అట్లాగే సౌత్ ఏషియన్ గేమ్స్ జరిగాయి, SAP గేమ్స్ అంటాం, అట్లాగే ఇండియాలో జరగబోయే నేషనల్ గేమ్స్, ముఖ్యంగా వెన్యూస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గేమ్స్ మాత్రమే తీసుకోవాలి. అట్లాగే ఇండివిజువల్ రికార్డ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2016లో విరాట్ కోహ్లీ చాలా రికార్డ్స్ క్రియేట్ చేశాడు, విదేశాల్లో టెస్ట్ మ్యాచ్ల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్గా ఎన్నికడు, అట్లాగే వరుసగా 4 సిరీస్లలో అతను డబుల్ సెంచరీ చేశాడు. ఇన్ని గతాలు సాధించిన ఒకే ఒక క్రికెటర్ విరాట్ కోహ్లీ.
దీన్ని మనం క్వశ్చన్గా మారచ్చు. అలాగే లాస్ట్ ఇయర్ నాయర్ అనే ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ టెస్టుల్లో ఫస్ట్ సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చాడు. ఇలా గతంలో మార్చిన క్రికెటర్లు ఇద్దరే ఉన్నారు, కానీ భారతదేశం నుంచి ఇతనే ఫస్ట్ పర్సనాలిటీ. సో ఇట్లాంటి ల్యాండ్ మార్క్ రికార్డ్స్ ఉంటే వాటిని మనం పరిశీలించాలి. అట్లాగే స్పోర్ట్స్కి సంబంధించి ఎవరైనా బుక్స్ రాసే అవకాశం అనేది ఉంటుంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్, అవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సచిన్ టెండూల్కర్ తన ఆటోబయోగ్రఫీని రాశాడు. అట్లాగే ఇటీవలలో క్రిస్ గేల్ సిక్స్ మెషిన్ అని చెప్పి ఒక బుక్ రాశారు. అట్లా స్పోర్ట్స్ పర్సనాలిటీకి సంబంధించి మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్, అందులో రికార్డ్స్, ఇవి మాత్రం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ టెన్నిస్కి సంబంధించి రెగ్యులర్గా డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, వాటికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి వాటి గురించి క్వశ్చన్స్ కూడా అంతగా మనకి రావడం లేదు. నెక్స్ట్ ఏరియా అవార్డ్స్. అయితే అవార్డ్స్ని చాలా కేటగరికల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అన్ని అవార్డ్స్ మనకి ఎగ్జామినేషన్లో ఇవ్వడం లేదు, ఓన్లీ ఇంపార్టెంట్ అవార్డ్స్ మాత్రం మనం సేకరించాల్సి ఉంటుంది. అంటే ఏవి అంటే నోబెల్, ఆస్కార్, అట్లాగే పద్మశ్రీ అనేవి అవసరం లేదు, పద్మవిభూషణ్, పద్మభూషణ్, ఇవి రెండు తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పద్మశ్రీ అనేది 50 మంది కంటే ఎక్కువగా వస్తుంది, అంతమందిని గుర్తుపెట్టుకోవడం ఎవరికి సాధ్యం కాదు కాబట్టి పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అనేవి చాలా తక్కువ మందికి ఇస్తారు కాబట్టి అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. అట్లాగే నేషనల్ లెవెల్లో మనకి ఇచ్చే భారతరత్న అవార్డు, ఆ పొందిన వ్యక్తి ఏ రంగం నుంచి పొందాడు, అతని అచీవ్మెంట్స్ ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే సినీ రంగానికి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలాగే నేషనల్ అవార్డ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనకి శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు, ఇట్లాంటి అవార్డ్స్ అన్నీ మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే ఏసియా నోబెల్గా పేరు పొందిన మేక్సెస్ అవార్డును కూడా మనం చూడాల్సి ఉంటుంది. అట్లాగే సాహిత్యంలో మనకి ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి ఉన్నాయి, మనకి బుకర్ ప్రైజ్, ఇవి రెండు సాహిత్యానికి సంబంధించినవి. ఇవి వీటిపైన కూడా క్వశ్చన్స్, ఆ సంవత్సరంలో ఎవరికి వచ్చింది, ఫస్ట్ సంబంధించిన వ్యక్తి ఎవరు, అట్లాగే ఈ సంవత్సరం వచ్చిన వ్యక్తి ఏ బుక్ గాన అవార్డు పొందాడు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ అవార్డ్స్ కేటగిరీలో అన్ని కనపడిన అవార్డ్స్ కాకుండా చాలా సెలెక్టివ్గా తీసుకుంటే సరిపోతుంది. అలాగే పర్సన్స్ ఇన్ న్యూస్, ఇందులో మనము రీసెంట్ అపాయింట్మెంట్స్ కానీ లేదా రీసెంట్గా ఎవరైనా చెప్పుకోదగ్గ పర్సనాలిటీ చనిపోయినప్పుడు అతని అచీవ్మెంట్స్ కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రూపంలో వాటిని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల కాలంలో సెబీ చైర్మన్గా కొత్త వ్యక్తి నియామకమయ్యారు, ఎవరు ఆ వ్యక్తి, నియామకం చేసిన బాడీ ఏది, ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ రిలెవెన్స్గా అడగవచ్చు. ముఖ్యంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే పొజిషన్లో ఉండే వాళ్ళనే అడుగుతారు, ప్రతి నియామకాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2016 డిసెంబర్లో మనకి యుఎన్ఓకి కొత్త జనరల్ సెక్రటరీ జనరల్ వచ్చారు, ఆయన ఎవరు, ఏ దేశస్తుడు, గతంలో ఏ దేశంలో ఏదైనా కీలకమైన బాధ్యత వహించడా లేదా అని చెప్పి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆంటోనియో గుట్టెరస్ అనే వ్యక్తి మనకి ప్రస్తుతం యుఎన్ సెక్రటరీ జనరల్గా ఎన్నికయ్యారు, ఆయన 2016 డిసెంబర్లో పదవి బాధ్యతలు స్వీకరించారు. అట్లాగే మనకి రిటైర్ అయిన వ్యక్తి ఎవరు కూడా తెలుసుకోవాల్సింది, బాన్ కిమూన్ అనే వ్యక్తి రిటైర్ అయ్యారు. అట్లా అంటే అది చాలా కీలకమైన పదవి. అట్లాగే ఇంతకుముందు నేను చెప్పినట్టు సెబీ అనేది చాలా చాలా కీలకమైన పదవి, మొత్తం భారత మార్కెట్ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కాబట్టి అట్లాంటి కీలకమైన పొజిషన్లో నియామకాలు జరిగినప్పుడు మాత్రమే మనము వాటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న నియామకాలకి, రాష్ట్ర స్థాయిలో జరిగే నియామకాలకి కేవలం స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్కి మాత్రమే ఇంపార్టెంట్. ఇవి కరెంట్ అఫైర్స్ అనే అంశంలో మనం సేకరించుకోవాల్సిన అంశాలు.